హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వాటర్ అయితే నిన్న రాలేదు కదా, ఈరోజు మార్నింగ్ 6 o'clock అయితే వాటర్ అయితే వచ్చేసింది. ఇంకా వాటర్ పట్టేసాను, ఇంకా వాటర్ మోసుకున్నాము, పట్టడం కాదు చెప్పాను కదా. మళ్ళీ ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది, మళ్ళీ రేపు ఈవినింగ్ అయితే వస్తుంది. ఇంకా వాటర్ అయితే మోసుకున్నాం, చాయ్ అయితే ఒక పక్క అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని పిల్లలు అయితే బ్రష్లు అయితే చేసుకున్నాడు. బాబుగాడు అయితే బాదం పిక్కలు అయితే తింటున్నాడు. బాగా వాళ్ళిద్దరికి అయితే నానబెట్టాను. పాప అయితే ఇంకా బ్రష్ చేస్తుంది. ఈరోజు అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నాం. మా ఇద్దరం అయితే తాగాము, మా బాబు నేను అయితే. ఇంకా దోశల కోసం అయితే పిండి అయితే వేసుకున్నాను. ఈ స్టవ్ ఏమో మొత్తం వంట అంతా అయిపోయి క్లీన్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకో వదిలేస్తే వంట అంతా క్లీన్ అయిపోయి వంటలతో అయిపోయి అయితే చేసుకుందామని అయితే ఉంచేసాను. క్లీన్ చేసుకోలేదు, మళ్ళీ చేసుకున్న వంటలు చేస్తాం కదా. మొత్తం ఇది అయిపోద్దని దోశల కోసం నిన్న రుబ్బుకున్నానని చెప్పాను కదా. దోశల కోసం అయితే పిండి 2 గిన్నె నిండా అయితే అయిపోయింది. మొత్తం పిండి పడ్డేమని చెప్పేసి అయితే ఒక తప్పెలలో అయితే కొంచెం వేసుకొని గిన్నెలు అయితే కొంచెం ఉంచుకున్నాను. ఉంచుకొని ఇంకా దోశల కోసం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా అయిపోతుంది, రేషన్ బియ్యం తేలేదు. సో అందుకని అయితే రేషన్ బియ్యం తీసుకొచ్చాను కదా అని చెప్పేసి అయితే ఒక 10 kgs అయితే తీసుకొని వచ్చాను. 10 kgs అయితే రేషన్ అయితే వేసేసాను. ఇంకా ఈరోజు అయితే చట్నీ యూట్యూబ్లో చూసి చేశాను. పల్లి చట్నీ ఇలా కూడా చేస్తారని నాకైతే తెలియదు నిజంగా. రోజు పల్లీలు అయితే వేసుకొని అయితే చేశాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేశారు, అలాగే చింతపండు, కొంచెం ఎల్లుల్లి రబ్బలు. మనం కావాలంటే ఆప్షనల్గా ఏంటి అల్లం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో యూట్యూబ్లో చూసైతే ఈరోజు అయితే నేను చేశాను. చట్నీ చాలా బాగుంది, అలాగే దోశలు అయితే వేశాను చట్నీతో. ఇంకా ఈరోజు అయితే పిల్లలకైతే హాఫ్ డే ఇచ్చారు, హాఫ్ డే కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే బాక్స్ లేదని చెప్పేసి అయితే అన్నది పాప సరే అని చెప్పేసి అయితే. క్యారేజ్ అయితే లేదు కదా, ఈరోజు తొందరగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. పూజ చేసుకోవచ్చు తొందరగా అంటే ఇంకా రోజులాగే ఆ టైం అయితే అయ్యింది. వాటర్ మోస్తరికి 7 అయితే అయ్యింది. ఇంకా వాటర్ కొంచెమే వచ్చాయి కింద నుంచి కూడా. అయితే ఒక 5 గిన్నెలు అయితే మోసుకొని తెచ్చుకున్నాను. ఇంకా రేపటి వరకు ఉంటాయి. ఈరోజు ఎలాగో సాటర్డే కదా, తలకు స్నానాలు చేస్తాము నలుగురుము అని చెప్పేసి. ఇంకా ఇల్లులకు తడిగుడ్లు పెట్టడం, పూజ సామాన్లు తోమడం అవన్నీ చేసుకునేసరికి ఈరోజు కూడా 10:30 అయితే అయ్యింది. పని కూడా అయ్యేసరికి అయితే 11 అలా అయితే అయిపోయింది. పాపకి ఈరోజు మార్నింగ్ ఏమో ఫోన్ చేస్తే హాఫ్ డే అని చెప్పేసి అన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫుల్ డే అన్నారు. ఇంకెందుకమ్మా, నేను ఎలాగో లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా, ఇంటికి వచ్చేస్తే నువ్వే. ఇంకా నేను ఇప్పుడు ఉండేసి మళ్ళీ తేలేను కదా అని చెప్పేసి అంటే సరే అమ్మా నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పేసి అయితే అన్నది. అలాగే అయితే వచ్చేసింది. దోశలకైతే నేను రుబ్బుకునేటప్పుడు అయితే కొంచెం మటుకులు అయితే వేసుకున్నా, దానివల్ల ఏమో మరి పిండి అయితే కొంచెం దోశలు వేసేటప్పుడు అయితే రౌండ్గా రాలేదు, పెనం కంటికి పోయింది. సరే అనుకున్నాను, మంచి కలర్ అయితే వచ్చింది, మంచి టేస్ట్ అయితే ఉన్నది, సూపర్గా అయితే ఉంది. చట్నీ కూడా అయితే కొత్తగా ట్రై చేశాను. మామూలుగా నేనైతే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవి తెలుసు, ఆ 3 చేసుకోవడం. కానీ పల్లీల్లో కూడా ఇవి వేస్తారని తెలియదు. పల్లీల్లో పుట్నాల పప్పు వేస్తారని తెలుసు, కానీ వీళ్ళు ఎవరు తినరు. పుట్నాల పప్పు ఎక్కువ వేస్తే గ్యాస్ ఫామ్ అయిపోద్ది, గ్యాస్ట్రిక్ కాలుంటాయి, ఇంట్లో గ్యాస్ట్రిక్లో ఎక్కువ వచ్చేస్తాయి కదని చెప్పేసి అయితే ఇంకా నేను పుట్నాల పప్పు కూడా ఎక్కువ యూజ్ చేయను. ఎక్కువ నేను 100%లో 90% ఎప్పుడు నేను పల్లీ చట్నీయే చేస్తాను. మా పిల్లలకు కూడా పల్లీ చట్నీ ఇష్టం, టమాటా చట్నీ కూడా వీళ్ళైతే తినరు. బాబు గురించి నాకు ఇది, కానీ పాప అయితే ఏదైనా తినేస్తుంది. బాబే తింటూ ఆడికి ఒక్కటైనా ఒక్క ఇడ్లీ అయినా చట్నీ మాత్రం కన్ఫామ్గా అయితే ఉండాలి. ఇంకా ఈరోజు అయితే బట్టలు అయితే వాష్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న వాష్ చేశాను కదా. మళ్ళీ రేపు సండే కదా, ఎలాగో రేపు సండే లేచిన వెంటనే ఇంకా స్కూల్ కూడా ఉండదు, క్యారేజ్ కూడా ఉండదు కదా. ఏ టైం అప్పుడు లేచినా పర్వాలేదు. ఇంకా సండే వస్తే బద్ధకం మామూలుగా రాదు, అయినా బద్ధకించిన కొంచెం టైం అనేది అటు ఇటు 1 గంట అవుతుంది తప్ప చేయవలసిన పని మాత్రం యాజ్ యూజువల్గా రోజు చేసినట్టే చేసుకోవాలి. ఇంకా అలానే చేసుకుంటాను పని కూడాను. ఇంకా కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ షూట్ చేశాను కదా, పిల్లలు వచ్చేసి పాప అయితే తినేసి వెళ్ళిపోయింది, బాబు అయితే తింటున్నాడు.
ఇంకీరోజు మా వారికి కూడా నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్, పిల్లలకి లేదు కదా ఇంకెందుకులే లేటుగా వండుకు నేను బయట క్యాంటీన్లో తినేస్తానని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి నేను అన్నాను, ఇంకేం నేను చేయలేదు లేటుగా ఉండాను. కాకరకాయ కర్రీ వండుదాం అనుకున్నాను, ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఎలాగో హాలిడే కదా, ఇంటి దగ్గరే ఉంటారు తింటారు అని చెప్పేసి. నిన్న ఈవినింగ్ అయితే దొండకాయలు అయితే కట్ చేసుకుని ముందలే పెట్టుకున్నాం, మార్నింగ్కి ఒకవేళ ఫుల్ డే అంటారేమని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కాకరకాయలు అవి ఏం కట్ చేస్తామని చెప్పేసి అయితే ఇంకా దొండకాయలు కట్ చేసి ఉన్నాయి కదా అవే ఇంకా వండేసాను. ఈరోజు కర్రీ అయితే చేశాను దొండకాయతో, కొంచెం టమాటాలు వేసి. టమాటాలకి రేట్ అయితే తగ్గింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా తగ్గింది. కేజీ టమాటాలు అయితే ఇప్పుడైతే 60 రూపీస్ మాత్రమే. పాప అయితే రెడీ అయిపోయింది, పొట్టబట్టలు అయితే వేసుకుంది. ఈరోజు దానికి తలక్షణానం చేయాలంటేనే ఒక గంట పట్టిద్ది, ఏం చేస్తుందో తెలియదు బాత్రూంలో. ఇంకొచ్చేసరికి నేనేమో దువ్వెన్లు హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని అయితే రమ్మని చెప్పేసి అనాలి. ఇంకా తినడానికి ఒక గంట అయితే పట్టిద్ది. రోజు తినడానికి మాత్రం ఒక టాస్క్ ఫ్రెండ్స్, ఏంటి మరి చిన్నప్పటి నుంచి ఇంకా అంతే అందరూ అంటూ ఉంటారు, ఏంటి ఇంకా లావు అవ్వలేదు ఇలానే ఉంది ఇలానే బలమైన ఫుడ్ పెడుతూనే ఉంటాము, అయినా పాప అనేది లావు అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే 7th క్లాస్ అయితే చదువుతుంది, చూస్తే 7th క్లాస్ చదివిన దానిలో ఉండదు. అక్కడికి వెళ్ళినా నాకైతే ఏంటి ఇలా ఉంది సన్నగా ఉంది, ఇంకెప్పుడు పెద్దదవుతుంది ఎప్పుడు లావు అవుతుంది అని అంటూనే ఉంటాను. నేనేం చేస్తాను, పెట్టడం మాత్రం పెడుతూ ఉంటాను, వాళ్ళు తినకపోతే ఇంకా మనం ఏం చేస్తాం, కుక్కడం తప్ప. ఇంకా చిన్నపిల్లల రోజు తినిపించామనుకో అదే అలవాటు అయిపోద్ది, ఇంకా రోజు తినిపించమనే చెప్తారు ఇంకెందుకని చెప్పేసి. దాని ఇష్టమే, ఇంకా వయసు పెరిగే వయసు ఇంక ఉంది కదా, అప్పుడే ఏముంది అదే పెరుగుద్ది లావు అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా నేను ఏమనలేదు. ఒక 2 అట్లు వేసామంటే అది 1 గంట చేస్తుంది బద్ధకము, మరి లేకపోతే ఇంకేంటో తెలియదు. తినడం మాత్రం ఫాస్ట్గా అయితే తిందు తినమని చెప్పిన బాబు అయితే ఫాస్ట్లో ఫాస్ట్గా తినేసాడు. వాడు కూడా ఈ మధ్య అయితే బద్దగిం చేస్తున్నాడు, ఏం తిన్నా ఇద్దరైతే లావు అయితే అవ్వట్లేదు. మెడిసిన్ కూడా యూజ్ చేస్తాం, టానిక్లు సిరప్లు ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసాం తెప్పించాము, అయినా అవి చూసిన అలానే ఉంటున్నారు. సరేలే ఇంకెందుకు మన ప్రయత్నం అనేది చేసినా వాళ్ళు ఇది అవ్వకపోతే వాళ్ళు ఇంకా పెరుగుతారు కదా, ఇంకప్పుడే ఇది అయిపోయేది కాదు కదా అని చెప్పేసి అయితే మేము ఇంకా అయితే లైట్ తీసుకున్నాము. కాకపోతే చూసే వాళ్ళకి ఏమీ పెట్టట్లేదు అనేటట్టు అయితే ఉంటారు కదా, ఏంటి మీ అమ్మ నాన్న తినేస్తున్నారు పిల్లలకు పెట్టట్లేదు, లేదంటే మిగిలించేస్తున్నారా లేకపోతే ఏంటి ఖర్చు పెట్టారా అనేటట్టు అయితే అంటూ ఉంటారు. ఇంకా అవన్నీ మాటలు పట్టించుకున్నామంటే మనం అవ్వదు, మనం పెడుతున్నామో లేదో మన పిల్లలకి. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకి పెట్టడా పెట్టరా ఇంటిపై తల్లిదండ్రులు కొడుకు కొట్టుకుని అయినా పిల్లలకి అనేది పెడతారు, అందరికీ తెలిసిన విషయమే అది. వాళ్ళు తినకపోతే మనం ఏం చేయలేం కదా. మళ్ళీ కొన్ని అడుగుతా, నీకు ఇష్టమైనవి ఏంటి చెప్పు అవే వండుతా. మళ్ళీ బయట అయితే ఫాస్ట్ ఫుడ్ అయితే ఫాస్ట్గా తినేస్తుంది ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీలు ఇంకా నూడిల్స్ పానీపూరి అవి అయితే ఫాస్ట్గా తినేస్తుంది. ఇక్కడ టిఫిన్ వచ్చేసరికి అన్నం వచ్చేసరికి అలానే రోజు దానికి ఇష్టమైనవి పెట్టండి అని అంటే రోజు మనం చికెన్ బిర్యానీలు తెచ్చి పెట్టగలమా చెప్పండి, పెట్టలేం కదా. అలా అయితే రోజుకి ఎంత అవుతుంది, మనం రోజు బుక్ చేసి లేకపోతే రోజు వండుకొని చేయాలని అంటే ఇక్కడ ఉండి మనం అవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఉన్న దాంట్లోనే ఏ వండితే అవి తినేస్తే హ్యాపీయే కదా, మనం విసిగించుకున్నాను. ఒక్క విషయంలోనే నా పిల్లలు మైనస్ పాయింట్, ఇంకే విషయంలో వాళ్ళని తీయవసరం లేదు, చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ. తిండి విషయం వచ్చేసరికి నాకు కోపం వచ్చింది, ఇంకా తిండి విషయంలో తప్ప ఇంకే విషయంలో నేనైతే కొట్టను, తొందరగా తినండి అని చెప్తాను అంతే. ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే అనేటట్టు అయితే ఉంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలిద్దరికి దోశలు వేసేసాను, ఇంకా మా వారికి కూడా వేసేసాను. నేనైతే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయాక పని అంతా అయిపోయాక అయితే నేనైతే టిఫిన్ వేసుకుని తిన్నాను. నేనైతే ఆనియన్ దోశలు అయితే వేసుకున్నా, తిని చాలా రోజులు అయితే అయిపోయింది. నాకు ప్లెయిన్ దోశల కన్నా ఆనియన్ దోశలు అంటేనే ఇష్టం, ఎందుకనో మరి
వాళ్ళు వెళ్ళాకేమో ఆనియన్ దోశలు అయితే వేసుకున్నాను. అది అంటారు మమ్మీ ఏమో ఆనియన్ దోశలు వేసుకుంది, మనకేమో ప్లెయిన్ దోశలు వేసేసింది, అది ఇదే అని అంటారు. సరదాకా అంటారు, ఇంకేం కాదు. ఇంకా ఇల్లు మొత్తం కడుక్కునే గుమ్మాలు కడుక్కునేసరికి అయితే టైం అయితే అయిపోయింది. ఒక లక్స్ వరం అయితే పువ్వులు తీసుకున్నాను. ఆ రోజు తీసుకున్నవి ఈ రోజు వరకు అయితే 3 డేస్ వరకు అయితే సరిపోయి 20 రూపీస్ తీసుకున్నా. ఎక్కువ దేవుడు పట్టాలు అయితే దేవుడి మందిరంలో పెట్టలేదు, తెలుసు కదా. ఎందుకంటే వంట చేస్తుంటాను కదా, అక్కడే కిచెన్లో మొత్తం తాలింపులు వేసినా ఏం వేసినా ఫోటోలు జిడ్డు జిడ్డుగా అయిపోతున్నాయి. సో మన మత్తింట్లో ఉన్నటప్పుడు రెంట్లు ఎక్కువ కొట్టుకోలేనప్పుడు ఇలాంటిగా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. తప్పుడు మనం కొనుక్కునేటట్టు ఉండవు కదా. మనం ఎప్పుడైనా ఇల్లు కొట్టుకునేటప్పుడైనా అలాంటప్పుడు అయితే మనకి నచ్చినట్టు కొట్టుకోవచ్చు, మనకి నచ్చినట్టు ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి ఈ ఇంట్లోనే ఉన్నా. మా పిల్లైన ఎప్పుడే 13 ఇయర్స్ అవుతుంది, 13 ఇయర్స్ నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాము. మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే, ఇంకప్పటి నుంచి అయితే మారలేదు. ఇంకా ఎప్పుడైనా ఇల్లు కొట్టుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడే వెళ్ళిపోదాం, ఎందుకంటే అద్దెలు కొట్టుకొని మనం బయట రెంట్లు కొట్టుకొని మళ్ళీ సామాన్లన్నీ సర్దుకొని మోసుకొని వెళ్ళి ఉండాలంటే ఉండలేం కదా. అందుకని అడ్జస్ట్ అయితే అవుతున్నాము. ఎప్పుడో ఒకప్పుడు దేవుడు ఇది ఉంటే మనం ఇల్లు కొట్టుకోవచ్చు. ఆల్రెడీ సైట్ అయితే ఉంది, అక్కడైతే కొట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు ప్రాప్తి పెడితే అప్పుడే అవుతుంది. ఇంకా వెయిట్ చేయాలి, అన్ని రోజులు మనవి కాదు కదా, మనం అనుకుంటే అయిపోవు కదా, అప్పుడు చూడాలి. అందుకనే ఇంకా ఇల్లు కూడా మారలేదు, ఇందులోనే ఉండిపోతున్నాం. చూసారా దోశలు అయితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మంచి కలర్ అయితే వచ్చాయి.